అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు అన్న ఊరి పొలిమేరులో చక్కగా ఈ జమ్మి చెట్టు ఉంది ఇది పెద్దగా కనిపిస్తుంది గుబురుగా ఉంది పెద్ద పెద్ద కొమ్మలతో ఎవరూ ఎక్కలేనట్టుగా భయంకరంగా ఉంది పైగా శ్మశానానికి సమీపంలో ఉంది ఇక్కడ ఒక్క మానవుడు కూడా కనపడడం లేదు ఇక్కడ ఆయుధాలు పెడితే మనల్ని ఎవరు కూడా చూడరు అని నా ఉద్దేశం ఈ చెట్టు ఎత్తైన ప్రదేశంలో మొలచింది దారికి దూరంగా ఉంది క్రూర మృగాలు సర్పాలు దాని చుట్టూ నిండి ఉన్నాయి విశేషించి ఎవరూ ప్రవేశించలేని శ్మశానానికి దగ్గరలో ఉంది అందువల్ల ఈ వృక్షం మీద మన ఆయుధాలు భద్రపరిచి నగరంలోకి వెళదామని అన్నాడు అర్జునుడు ఇలా ధర్మరాజుతో చెప్పి చెట్టు మీద ఆయుధాలు నిక్షేపించడం మొదలుపెట్టాడు తనకెవ్వరూ తోడు లేకున్నా దేవతలను మనుషులందరినీ కూడా దిక్కులను జయించేందుకు ఉపకరించింది గొప్ప అల్లెత్రాటి ధ్వని కలిగినది బలవంతులను కూడా సైతం సంభరించేటువంటిది భయంకరమైనదైనటువంటి గాంధీ యొక్క నారిని అర్జునుడు విడిపించాడు అంత గొప్ప ఆయుధాన్ని ఒక జమ్మి చెట్టు మీద పెట్టవలసి వచ్చినందుకు పైగా వింటి నారిని విడిపించి పెట్టవలసిన వచ్చినందుకు అర్జునుడు దుఃఖించాడు బాధపడ్డాడు అని ఆంధ్ర భారతంలో తిక్కన కవి చెప్పారు కురు దేశాన్నంతా రక్షించిన వింటి యొక్క అక్షయమైన నారిని ధర్మరాజు కూడా వింటి నుండి సడలించాడు భీముడు కూడా తన ధనస్సు యొక్క వింటి నారిని వింటి నుండి వదిలించాడు ఆ వింటితోనే భీముడు పాంచాలను యుద్ధంలో జయించాడు దిగ్గిజయంలో కూడా అనేక శత్రువులు ఒక్కడే ఆ వింటితోనే గెలిచాడు పిడుగుపడినట్లుగా పర్వతము బ్రద్దల అయినట్లుగా ఉండేటువంటి ఆ వింటి ధ్వని వింటే శత్రువులు యుద్ధం నుండి పారిపోయేవారు ఆ వింటితోనే సైంధవుణ్ణి అరణ్యవాసంలో భీముడు లొంగదీసుకున్నాడు నకులుడు దుగ్గిజయంలో పశ్చిమ దిక్కును ఏ వింటితో గెలిచాడో దానిని వదిలించాడు నకులుడికి సమానమైన వాడు ఆ వంశంలో మరి ఒకడు లేడు కదా అందుకనే నకులుడు సార్థక నామధేయుడు ఇంద్రుడు వంటి శూరుడు శాస్త్రం చెప్పినట్టుగా వ్యవహరించే సహదేవుడు దిగ్విజయాలతో దక్షిణ దిక్కును జయించినటువంటి తన వింటినారని దుఃఖంతో సడలించాడు మెరిసిపోయే పొడవైన కత్తులను అమ్ముల పదలను చొరకత్తులను కూడా ధనస్సులతో కలిపి కట్టాడు ఆ తర్వాత ధర్మరాజు నకులుడితో ఇలా అన్నాడు వీరా నకుల ఈ చెట్టు ఎక్కి ధనుసులనన్నిటినీ దీనిపై నిక్షేపించు అని ఆజ్ఞాపించాడు అప్పుడు నకులుడు చెట్టు ఎక్కి దాని తొర్రలో స్వయంగా ధనస్సులను ఇతరమైన ఆయుధాలను దాచించాడు ఒక పెద్ద తొర్ర ఉంది దా తొరలో వేశాడు అతడికి అవి దివ్యరూపాలుగా అనిపించాయి ఒక్కొక్కటి వేసేటప్పుడు దివ్యరూపంగా కనిపించాయి అక్కడ వాన ఏటవాలుగా పడుతుంది అందువల్ల ఆయుధాలు తడవవు ఆ లోపల త్వరలో వేశారు కదా అని తడవవు నకులుడు వాటిని గట్టి త్రాళ్ళతో కట్టాడు ఒక మృత శరీరాన్ని కూడా ఆ చెట్టుకు కట్టారు జతలో ఒక మృత శరీరాన్ని కట్టారు దూరం నుంచే దాని దుర్వాసన తగిలి ఇక్కడేదో శవం కట్టబడిందని నరులు అనుకొని ఆ జమ్మి చెట్టుకు దూరంగా తొలగిపోతారు ఆ శవం మా తల్లిది ఆమె నూట ఎనభై ఐదేండ్ల ముసలిదని చెబుతూ అది తమ వంశాచారమని తమ పూర్వులు అంతా అలాగే చేశారని తమకు ఎదురుపడిన గోపాలకులకు గొర్రెలు కాచేవారికి చెబుతూ పాండవులు విరాట్ నగరం దగ్గరకు చేరారు చాలామంది అడిగారు ఏంటది ఏంటది మా ఆచారం అది అని భయపడి అక్కడి నుంచి ఆ గొర్రెలు కాపలా వాళ్ళు అక్కడి నుంచి పలాయనం వెనక్కే వెళ్ళిపోయారట ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదట అది ప్రచారం అయిపోయింది అక్కడ పీనుగుంది పీనుగుంది అంతే ఇంకా భయమో భయం ఆ చెట్టు దగ్గరికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు జయుడు జయంతుడు విజయుడు జయత్సేనుడు జయద్బలుడు అని పాండవులు ఐదుగురికి ధర్మరాజు రహస్య పేర్లు పెట్టాడు ఆ తర్వాత వారు తమ ప్రతిజ్ఞానుసారం పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేయదలిచి ఆ విరాట్ నగరంలో ప్రవేశించారు కృష్ణకృష్ణ కృష్ణ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ ఆరవ అధ్యాయం ఈ అధ్యాయంలో చెప్పబడేటువంటి దుర్గాస్తుతి ఆంధ్ర భారతంలోనూ దక్షిణాత్య పాఠంలోనూ కనిపించదు ఇక్కడ ఎందుకు కనిపించలేదు రమ్యమైన విరాట నగరానికి వెడుతూ ధర్మరాజు త్రిభువనాలకు ఈశ్వరి అయిన దుర్గాదేవిని మనసార స్తంచాడు యశోదా గర్భసంభూత నారాయణవర ప్రియా కులే జాతాం మంగళ్యాం కులవర్ధిని ఆ దేవి యశోధ గర్భం నుండి పుట్టినది నారాయణుడికి ప్రియమైనది నందగోపుడి వంశంలో జన్మించినది అందరికీ శుభాలనిచ్చేది వంశాన్ని వృద్ధి చేసేది కంసుడిని పారద్రోలినది అసురులను నాశనం చేసినది రాతి మీద కొట్టబడిన ఆకాశంలోకి ఎగిరినది వాసుదేవుడి సోదరి దివ్యమైనటువంటి పూలమాలను దివ్యాభరణాన్ని ధరించినది ఖడ్గాన్ని డాలను దాల్చినది భారావతరణే పుణ్యే స్మరంతి సదా పాపాత పాపాత్మివ ఓ దుర్గాదేవి నువ్వు భారాన్ని తగ్గించే పుణ్య స్వరూపురాలివి ఎల్లప్పుడూ శుభాలను ఇచ్చే నువ్వు నిన్ను స్మరించిన వారిని బురదలో నుండి బలహీనమైన ఆవును పైకి లాగినట్లు లాగి ఉద్ధరిస్తావు అని ధర్మరాజు తమ్ములతో సహా దుర్గా దర్శనాన్ని కోరుతూ ఆ దుర్గాదేవిని సంబోధిస్తూ అనేక స్తోత్రాలతో స్తుతించాడు తల్లి వరాలను ఇచ్చే నీకు నమస్కారం నల్లని రూపము కలదానా కుమారి బ్రహ్మచారిణి లేత సూర్యుడి వంటి శరీర కాంతి కలదానా నిండు చంద్రుడితో సమానమైన ముఖం కలదానా నీకు నమస్కారం വരദേ കൃഷ്ണേ നമോസ്തു വരദേ കൃഷ്ണേ കുമാരിച്ചി കുമാരിഹചരി ബാലാർക്ക സദൃശൂർ ചന്ദ്ര നിഭാന ചതുർഭുജേ ചതുർവക്ത്രേ പീനശ്രോണി నాలుగు భుజములు కలిగి నారాయణుడితోనూ నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మతో సమానురాలి వినువు పుట్టికల జగనము స్తనాలు కలిగిన దాన నెమిలిపించాల నీకు గాజులుగా ఉన్నాయి కేయూరాలు అంగదాలు ధరించి ఉన్నావు నువ్వు నారాయణుడి భార్య లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నావు నీ రూపము బ్రహ్మచర్యము స్వచ్ఛమైనవి నువ్వు ఆకాశంలో సంచరించేదే దేవివి కృష్ణుడితో సమానమైన శరీరకాంతి నీకుంది అందుకే నీకు కృష్ణ అని పేరు కానీ బలరాముడితో సమానమైన స్వచ్ఛమైన తెల్లని ముఖకాంతి కూడా నువ్వు కలిగి ఉన్నావు వర అభయముద్రలు దాల్చిన ఎత్తైన నీ విశాల బాహువులు ఇంద్రధ్వజాల్లాగా ఉన్నాయి మూడవ చేతిలో పాత్ర నాలుగవ చేతిలో పద్మము ఐదవ చేతిలో గంట నువ్వు పట్టుకొని నీవు ప్రకాశిస్తున్నావు తల్లి ఆరవ చేతిలో పాశము ఏడవ చేతిలో ధనస్సు ఎనిమిదవ చేతిలో మహాచక్రం కలిగి ఉన్నావు తల్లి ఇలా నానా రకాలైనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నావు భూమి మీద స్త్రీ యొక్క విశుద్ధమైన రూపం అంటే నువ్వే నీ చెవులు కుండలాలతో నిండుగా అలంకరించబడి ఉన్నాయి చంద్రుడితో పోటీ పడే ముఖంతో నువ్వు విరాజిల్లుతున్నావు చిత్రమైన రత్నాలకు కల కిరీటంలో నీ కేశపాశం శోభిస్తున్నది తల్లి పాములాగా ఉన్న కటిసూత్రము ధరించి వాసికుతో కూడినటువంటి మందర పర్వతంలాగా ఉన్నావు అమ్మా నువ్వు ఎత్తి కట్టిన ధ్వజంతో విరాజల్లుతున్నావు కౌమారము అనేటువంటి బ్రహ్మచర్య వ్రతపాలనతో స్వర్గాన్ని పవిత్రం చేసిన దానివి నువ్వు అందుకే తల్లి నువ్వు దేవతల చేత కూడా స్తుతించబడుతున్నావు పూజించబడుతున్నావు త్రిలోకాలను కూడా మూడు లోకాలను కూడా రక్షించటానికి మహిషాసుర సంహారం చేశావు నువ్వు మూడు లోకాలను రక్షించావు తల్లి రక్షించి రాక్షసులను సంహారం చేశావు దేవతలలో శ్రేష్ఠురాలివి నాకు ప్రసన్నురాలువై నా మీద దయచూపు నాకు శుభాన్ని ప్రసన్నామే దయాం కురు శివా దయా సంగ్రామే చయప్రద సాంప్రతం నువ్వే జయవు అమ్మా నువ్వే విజయవు యుద్ధంలో విజయాన్ని ఇచ్చేదానివి నువ్వే నాకు కూడా విజయాన్ని ఇవ్వు ఇప్పుడు ఈ వరాన్ని నాకు అనుగ్రహించు కాళి మహాకాళి నువ్వు ఖడ్గము ఖడ్వాంగము ధరించి పర్వతశ్రేష్టమైన వింధ్యా పర్వతాన్ని శాశ్వత నివాసంగా చేసుకున్నావు తల్లి నిన్ను అనుసరించే వారి కోరికలు తీరుతాయి నువ్వు కామసంచారినివి వరాలను ఈయగలదానివి తమ ఆపదల భారము తీరటానికి నిన్ను స్మరించేవారికి ఉదయమే నీకు నమస్కరించేవారికి సంతాన విషయంలో కానీ ధన విషయంలో కానీ దుర్లభమైనవి ఏదీ ఉండదు తల్లి దుర్గా తారయసే దుర్గే తత్ త్వం దుర్గా స్మృత జనై భరింపరాని కష్టాల నుండి తరింపజేస్తావు తల్లి అందుకే ప్రజలు నిన్ను దుర్గా అని పిలుస్తారు అడవుల్లో చిక్కుకున్న వారికి సముద్రాలు దాటే వారికి దుర్గమ మార్గాలలో ప్రయాణించేవారికి క్రూరుల బారి పడిన వారికి నువ్వే గతివి తల్లి సముద్రాలు దాటాలన్నా అడవులను అతిక్రమించి వెళ్లాలన్నా నిన్ను స్మరించిన వారు కష్టాలు పాలుకారు తల్లి సంధ్యా రాత్రి ప్రభానిద్రాధ్యా రాత్రి ప్రభానిద్రాకాదయ అమ్మా నువ్వే శక్తివి నువ్వే లక్ష్మివి నువ్వే ధృతివి సిద్ధివి లజ్జవు విద్యవు సంతానానివి బుద్ధివి సంధ్యవు రాత్రివి తేజస్సువు నిద్రవు వెన్నలవు కాంతివి ఓర్పువు దయా మొదలైన రూపాలు నీవే అయి ఉన్నాయి నిన్ను పూజించిన వారి బంధనము మోహము పుత్రశోకము దారిద్ర్యము రోగము మృత్యువు భయము అనేవి తీరిపోతాయి అమ్మ ఇప్పుడు నేను రాజ్యప్రిష్ఠునయ్యాను నీ శరణు వేడుతున్నాను దేవతలకు కూడా దేవివైన నీకు శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను తల్లి నువ్వు పద్మపత్రంలాగా ప్రసన్నమైన కన్నులు గలదానివి నన్ను రక్షించు నువ్వే సత్యం మాకు నువ్వే దిక్కు శరణం భవమే దుర్గే శరణ్యే భక్తవత్సలే ఓ దుర్గాదేవి నువ్వు శరణ్యురాలివి భక్తులు ఎందు వాత్సల్యము గలదానివి నాకు నువ్వే శరణము అని ధర్మరాజు స్తుతించాడు వెంటనే దుర్గాదేవి దర్శనమిచ్చి ధర్మరాజుతో ఇలా అన్నది భవిష్యత్ చిరాదేవస్త హిని రాజ్యం నిష్కం కృ రాజ్యం నిష్కం కృ దుర్గా అమ్మవారి ఇలా చెప్పింది ఓ ధర్మరాజా నా మాట విను త్వరలోనే యుద్ధంలో నీకు విజయం కలుగుతుంది నా అనుగ్రహంతో కౌరవసేనను జయించి రాజ్యాన్ని శత్రురహితం చేసుకొని ఈ భూమిని నువ్వు మళ్ళీ అనుభవిస్తావు తమ్ములతో కలిసి పుష్కలమైన సంతోషాన్ని పొందుతావు నా అనుగ్రహంతోనే నీకు సౌఖ్యము ఆరోగ్యము కలుగుతాయి లోకంలో నన్ను కల్మషం లేకుండా కీర్తించే వారికి నేను సంతోషించి రాజ్యాన్ని ఆయుస్సును చక్కని రూపాన్ని సత్సంతానాన్ని అనుగ్రహిస్తాను ఊరు విడిచి ఉన్న నగరంలో ఉన్న యుద్ధంలో ఉన్న శత్రుబాధలో ఉన్న భీకరమైన అడవిలో ఉన్న సముద్రంలో ఉన్న పర్వతం మీద ఉన్న నువ్వు స్మరించినట్లుగా నన్ను స్మరించేవారికి ఈ లోకంలో దుర్లభమైనది ఏదీ ఉండదు పాండవులారా ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి విన్నవారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి నా అనుగ్రహం వల్ల విరాట నగరంలో మీ అందరినీ అక్కడ నివసించే వారు కానీ కౌరవులు కానీ ఎవరూ తెలుసుకోలేరు అని ఇలా యుధిష్ఠిరుడికి వరాలిచ్చి పాండవులను రక్షణ కల్పించి దుర్గాదేవి అక్కడికక్కడే అంతర్ధానమైంది అంతర్ధానమై దీవిస్తూ వెళ్ళింది శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ ఏడవ అధ్యాయం అలా పాండవులను దుర్గాదేవి అనుగ్రహించిన తర్వాత చాలా పుణ్యకరమైనది మంగళ స్వరూపమైనది మహర్షులు గంధర్వులు సేవించే నీరు గలది ముల్లోకాలకు కోరదగినది అయిన గంగానదిలో పాండవులు యథావిధిగా స్నానం చేశారు ఋషులకు దేవతలకు పితృదేవతలకు తర్పణాలిచ్చారు ధర్మరాజు అగ్నిహోత్రము జపము మంగళానికై చేసే పనులను పూర్తి చేసి ధర్మదేవత ఇచ్చిన వరాన్ని స్మరించుకున్నాడు తూర్పు దిక్కుకు తిరిగి చేతులు జోడించి మెల్లగా యమధర్మరాజును ఇలా ధ్యానించాడు పిత ప్రయుక్త వివి త్రిషిక్తలాశయం ప్రసన్నమైన చిత్తంతో ప్రజాపతి అయిన నా తండ్రి నాకు వరమిచ్చాడు దప్పిక్కతో ఉన్న నేను నీటిని కోరి పంపితే నా సోదరులు ఆ చెరువులోకి ప్రవేశించారు మహాసంగ్రామంలో ఇంద్రుడి చేత రాక్షసులు చంపబడినట్లుగా వనంలో నా సోదరులు ఆ యక్ష వరుడి చేత పడగొట్టబడ్డారు అప్పుడు నేను వెళ్ళి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే నా తండ్రి చాలా సంతోషించాడు తృప్తిపడ్డాడు పూజ్యుడైన ఆయన ప్రసన్నుడై నాకు వరం ఇచ్చాడు పాండునందన నువ్వు వరం అడుగు వరదుడనై ఆకాశంలో ఉన్నాను చూడు అని పలికాడు అప్పుడు నా తండ్రితో నేను ఇలా అన్నాను ప్రభు నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మప్రీతి గలదై ఉండుగాక నీ సోదరులు మునుపటిలాగా శరీరము రూపము జలము పొందుదరుగాక ఓర్పు కీర్తి కోరినట్లుగా నాకు సిద్ధించుగాక మా సత్యవ్రతము సమాప్తి అగుగాక ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన వరం అని అనగానే ఆ దేవదేవుడు అది అసత్యం కాదు అని పలికాడు ఇలా చెప్పి ధర్మాత్ముడైన ధర్మరాజు యమధర్మరాజును స్మరిస్తూ అతని అనుగ్రహం చేత తాను కోరిన రూపాన్ని వెంటనే పొందాడు అతడు యువకుడై త్రిదండము కమండలము తలపాగా మంచి కాషాయ వస్త్రము తలమీద పిలక కలిగి చేతిలో దర్బలు కలిగి బ్రాహ్మణ రూపంలో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు గుర్తు పట్టుకోవలేవు ఎవ్వరి చేత కూడా కాదు శ్రీకృష్ణయ పరమాత్మనే నమ